మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్లో తెరాస నేతలు బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్లు మాట్లాడుతూ బీజేపీ మునుగోడులో తమ ముందు నిలవలేక తమ తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తమ తెరాస విజయ దుందుబిని అడ్డుకోవాలని చూస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి చిల్లర రాజకీయాలను పటాపంచలు చేయగల రాజకీయ మేధావి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు గద్దె రవి, బూర్ల ప్రభాకర్, దాసరి రవీష్, మర్నేని కిరణ్, రఘు, రాజు, కత్తుల ఎలెందర్ తదితరులు పాల్గొన్నారు. అమాయకులైన వీళ్ళని చేస్తే మా యొక్క ఎమ్మెల్యేలందరూ పోరాట యోధులు, ఎవరు మీకు లొంగారని తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా రాబోయే కాలంలో కూడా ఇట్లాగే పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క బీజేపీ యొక్క అప్రజాస్వామిక విధానాన్ని నిరసిస్తూ ఈరోజు మహబూబాబాద్ ఈ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా శాంతికన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మరి విధంగా పట్టణాధ్యక్షులు గదరేవి గారు, వైస్ చైర్మన్ ఫరీద్ గారు, అదేవిధంగా టౌన్ సెక్రటరీ రాజు గారు, అధికార ప్రతినిధి అది మీడియా ఇన్ఛార్జ్ రఘు గారు, అదేవిధంగా కౌన్సిలర్ సైదులు గారు, కౌన్సిలర్స్ అందరూ మన యొక్క కౌన్సిలర్స్ అందరికీ కూడా ఈరోజు ముందుకు రండి. కౌన్సిలర్స్ అందరికీ కూడా ఈ యొక్క పాల్గొనడం జరిగింది. ఈ యొక్క బీజేపీ దీన్ని గుర్తించుకోవాలని తెలియజేస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక విధానాలు దొడ్డి దాటిన ఈ యొక్క ఎమ్మెల్యేలను కొనడం అనేది ఎమ్మెల్యేలను కొని మీరు చూసినారు మహారాష్ట్రలో ఆ విధంగా కాకుండా ఈ రోజు మనం ఎమ్మెల్యే మన కేసీఆర్ గారు ఎంతో ఇంటెలిజెన్స్ కానివ్వండి మనకు తెలియదు కానీ ఆ యొక్క అందరినీ ఆ యొక్క తప్పుడు విధానాలని దొరికించుకోవడంతోనే అంతకుముందు కూడా మీరు చూసిన రేవంత్ రెడ్డి గారిని అప్పుడు కూడా ఏదో తప్పుడు విధానాలు చేస్తే కేసీఆర్ గారు పట్టుకుని మనం ఈ రోజు తెలంగాణను కాపాడుకున్నాం. అదేవిధంగా ఈ రోజు కూడా తెలంగాణ అస్తిత్వానికి కూడా ప్రాబ్లం వచ్చే విధంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇటే చూస్తున్నారు, ఇంకా వేరే వర్గంలో అందరూ ఆంధ్ర వాళ్ళు మళ్లీ బ్యాక్ వలసవాదం వస్తున్నారు. ఈ టైంలో మళ్లీ మనం అందరం తెలంగాణ వాదాన్ని ముందు తీసుకుని వెళ్తే మాకు కాపాడుకోవాల్సిన అవసరం తెలంగాణ తెలియజేస్తున్నాం.